वर्षादौ निम्बसुमं शर्कराम्लघृतैर्युतं भक्षितं पूर्वयामीस्य तद्वर्षं सौख्यदायकं अनि आ पदार्थान्नि एला तयारु चेयाली अंटे यद्वर्षादौ निम्बसुमं निंब अंटे वेप चेट्टुकि पूसिनटुवंटि पुव्वुलु प्रधानंगा आ पदार्थंलो उंडाली आ वेप चेट్టుకి కొన్ని విశేషాలు ఉంటాయి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే వేప చెట్టు అందుకే నింబ వృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తో అమరకోశం ఒక మాట అంటుంది వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం వేప చెట్టు కింద పడుకోవడం వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణములై ఉంటాయి అంత గొప్పది వేప చెట్టు అది పరదేవత యొక్క అనుగ్రహం అటువంటి వేప చెట్టు ఈ చైత్ర మాసం వచ్చేటప్పటికి వసంత ఋతు వస్తుంది అనేటప్పటికి పువ్వు పూస్తుంది ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగనిరోధక శక్తి ఉంటుంది ఆ క్రిమిసంహారక శక్తి ఉంటుంది అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు తద్వర్షాదౌ నింబసుమం శక్కరాం లఘృతైర్యుతం శర్కర అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు బెల్లంగడ్డ మంగళ ద్రవ్యమే కాదు దానికి నిలవదోషం కూడా ఉండదు అది ఇంట్లో ఎంత కాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు అందుకే ఆ బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి ఆమ్ల ఘృతయుతం ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది అందులో ఘృతయుతం ఆవు నీతిని కలపాలి లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు ఘృతం పిబీత్ అంటుంది అందుకే వేదం ఆవు నెయ్యి అమృతంతో సమానం రెండు మంచి నీళ్లు అమృతంతో సమానం అందుకే ప్రాణోత్క్రమణమైనప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కొస్తాయి అలా అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి అమృతంతో సమానం అమృతమే కాబట్టి ఈ మూడు అమృతములే అని చెప్పబడతాయి అటువంటి ఆవు నీతిని కలపాలి ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రమే రసాలము అంటారు సంస్కృతంలో భగవంతుడికి పేరు రసోవై సహ భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు కారణం దాని యందు అంత ఔషధీ శక్తి ఉండడమే అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చేయాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి అలా యద్వర్షాదౌ నింబసుమం శక్కరాం లఘృతైర్యుతం ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలమంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తుంది ఆ రోజున భూషణములను ధరిస్తారు కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చెయ్యాలి అని శాస్త్రవాక్కు అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది
నూతన సంవత్సర ఆరంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనమోని పంచాంగంలో రాసి ఉంటుంది. రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి. విశ్వాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలీడు. ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడైన. అందుకే రాజన్ మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రిక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటైహి రజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధి రాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు. లేదు లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు. చక్కగా విష్ణువాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం, జగన్మాత అయ్యే లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి దర్శనం కూడా అదే స్థాయిలో ఫలితాన్ని ఇస్తాయి. శివకేశవుల మధ్య అభేదం పాటించడం అనేటటువంటిది జీవితంలో ప్రధానంగా అలవాటు కావాలి. ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చిక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది. అంత గొప్పగా ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము, పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు. సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. అందుకే ఆ రోజు తప్పకుండా గోవు యొక్క దర్శనం చేసి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి కాస్త గోగ్రాసం పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు.